Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు వ్యూహకర్తలు చేతులెత్తేశారా? ఇప్పుడిదే విషయంపై పార్టీ నేతల మధ్య బాగా చర్చ జరుగుతోంది. ఏరీ కోరి తెచ్చుకున్న టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ, ఈ మధ్యనే వచ్చి చేరిన శాంతన్ సింగ్, అండుకో అంతా ఏం చేస్తున్నట్లు. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఘటన ఇలా జరిగిందో లేదో మంత్రులు, వైసీపీ నేతలు చంద్రబాబును అన్ని వైపుల నుంచి వాయిం చేస్తున్నారు. వీళ్ళ దెబ్బను తట్టుకోలేకే చనిపోయిన వారి కుటుంబాలకు టీడీపీ తరఫున తలా 25 లక్షలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఘటన జరగగానే 10 లక్షల పరిహారాన్ని ప్రకటించిన చంద్రబాబు ఆ మొత్తాన్ని 25 లక్షలకు పెంచడంతోనే అర్థమైపోయింది ఎంతటి డిఫెన్స్లో పడిపోయారు. ప్రచార పిచ్చితో చంద్రబాబు కావాలనే తన సభలను ఇరుకు సందుల్లో పెట్టుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి అండుకో పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు తప్పని చంద్రబాబు తిప్పికొట్టలేకపోతున్నారు. వాళ్ళ ఆరోపణలకు ధీటైన సమాధానాలు చెప్పడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. సరే, రాజకీయంగా చంద్రబాబు అండుకో ఫెయిల్ అయ్యారనే అనుకుందాం. మరి వ్యూహకర్తలంతా ఏమైనట్లు? అసలు ఇలాంటి ఇరుకు సందుల్లో సభలు పెట్టాలని సూచించిందే వ్యూహకర్తలని పార్టీలో టాక్. అసలు వ్యూహకర్తల పనేంటి? సర్వకాల సర్వావస్థల్లో తమ క్లయింట్కు లాభం జరిగేటట్లు చూడటమే కదా. ఒక కార్యక్రమం డిజైన్ చేసేటప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే తమ క్లయింట్ ఇమేజ్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యూహకర్తలదే. కానీ ఇప్పుడు కందుకూరు ఘటనలో జరిగిందేంటి? చంద్రబాబు ప్రారంభించిన ఇదేం కర్మ రాష్ట్రానికి రివర్స్ అయి చంద్రబాబు ప్రోగ్రామ్తో మనకిదేం కర్మ అని జనాలు అనుకునేటట్లుగా తయారైంది. డిఫెన్స్లో పడిపోయిన చంద్రబాబును చూస్తూ ఉంటే వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం చేతులెత్తేసినట్లు అర్థమవుతోంది. ఇలాంటి వ్యూహకర్తలను పెట్టుకుని చంద్రబాబు సాధించేదేముంటుంది? వచ్చే ఎన్నికలలో అధికారంలోకి ఎలాగొస్తారో అనుమానమే.